నరకనే చమనోడా ఇట్లా ఉత్తున్నా సపదవడని పెట్టుకొని టీవీ చూసినట్టు ఐస్ మీద ఉన్నాం ఆగినవా రూపాలని దానికి ఇత్తివి దీనికి ఇత్తివి సంకరానికి ఇత్తివి ఆయత తీసుకొచ్చిన నికొం పరవల కొడుతుంది భీమా అంటివి నాందేర్ అంటివి మన్ని అంటివి మహారాష్ట్ర అంటివి ఇప్పుడు దిందామంటే ఏమున్నది చేతిలో రూపాయి లేకపాయి ఎట్లా బతుకుడన్న రంజు ఉందా ఇంకా 2000 పింఛన్ వస్తుంది ఆ పింఛన్తో ఏం సరిపోతాయి నీ దీనాలకే నీ గోళీలకే కాబట్టే కండు కావన్నట మటన్ను కావన్నట కలో నీళ్ళలో కండ్ర చూసి ఇంత దావకన్నట ఎడికెళ్ళేవాళ్ళ రూపాలు చేతిలో ఒక్క రూపాయలు లేదు కా రూపాయలు పోదామన్న కానీ ఒక్క సమితి కూడా నన్ను పెట్టుకుంటలేదు గ్రూపుల దిక్కువాళ్ళ మూడలు ఐస్ ఐస్ వాళ్ళే పోతాళ్ళ ఇస్తాను అక్కలు కాదు నీ అవ్వ ఏమడుతున్నా గుద్దుతా మరి ఏమడుతున్నావు ఇంకా రేషమే ఉన్నది సప్పడి దవడల మూడ కొడుక నీ దగ్గర ఏమున్నది మన్ను ఉన్నదా రేషం అంట రేషం ఓ గుద్దుతాను అత్తుండు ముసలోడి అయినా కానీ నీకు ఈ రేషం పోరే ఆవు తాత నిన్న ఎట్ట ఎండ పెడతాను సాపజిమ్మని ఎండ పెట్టినట్టు ఎండ పెట్టకపోతే చూడు ఓ మీది మీది కత్తాడు ఏం తింటావు మన్ను తింటావా ఆ అడిడబడి తిప్పలదే చట్టు పెడుతుంది మరి ఏడుకో కాడికి లేని కాడికి రాని కాడికి రాయన్నయ్యవా ఆడిడ తిప్పలు వాడు అండి పెడతాంది తినుకుంటావు అంటే నన్ను ఆలోచన ఉందా నీ దౌరల్ల పొగజూరా ఓ కేసీఆర్ ముక్కు పెట్టుకొని ఉన్నా విట్రా లక్కటి ముక్కురా నేను చేసినప్పుడు పెద్ద తినలేదా ఇప్పుడు నాకు జాతనైతే లేదు ఏం చేయాలి మరి నేను సాధగాలో మీ సాధగం జాగరం అంటారే అది ఎందుకు అంటా నేను గచ్చల కుర్రెవాడు ఉరికత్తున్నావు నాకు నేనే ఉరికత్తానా నీ ఊరుకులాట ఊరవుతల పోను ఏడ తెచ్చి పెట్టాను నేను ఏమన్నా తెచ్చిపెట్టు ఇప్పుడు నాకు జాతనైతే లేదు ముసలి మూడ కొడుక ఎండాకాలం దినం బగ్గు బగ్గున ఎండ మండుతాంది బయట అడుగు పెడతామంటే భయం అవుతాంది ఎండాకాలం దినం దత్త ఎవరేసి నేర్వాలా నీకోసం ఏందన్నా తిప్పరు వాడని అడుక్కొచ్చానని ఏదన్నా నోటి చేసి నీ బొందగ పెడతాను నాకన్నా దాపురించి రావు ఎప్పుడు చెర్రవో ఇంట్లో ఒక రూపాయి లేదా బియ్యం అయిపోయినాయి అన్ని నిండుకున్నది ముసలాన్ని పిలిచిన పడ్డ వాళ్ళ మళ్ళీ నీకు ఇత్తగానే ఒక 400 రూపాయలు ఉంటాయి ఇంత చింతపండు తెచ్చి ఇంత చారు విసుకని మొఖాన కొడుక నాకెక్కడ ఉన్నాయి పెద్దవా నేనే పైసలు లేక దుకాణాలు ఇద్దరు ఉంటావు తన నీకు సబ్బులు సార్ నువ్వెన్నడు ఇస్తావే లిక్విడ్ చేయండి దానివి మందలు ఎక్క మందలు ఎక్క నిన్ను మందలు ఇస్తే ఉప్పు కూడా ఉంటుంది నేనెటు పోతాను అక్క బండ కింది సర్రగడ్డ వల్ల లచ్చ వాళ్ళు ఇంటికి పోతాను ఒక 400 బదులు కట్టనండి నీ దగ్గర ఉంటే అదొక 200 పిండి పడ్డ వాళ్ళు ఇస్తావా నా దగ్గర కూడా నాకు పింఛన్ రాలేదు మన రాలేదు నువ్వు నన్ను పైసలు ఉంటేమే డబ్బను ఉంటే కట్టనే నేను కొడుకులు పంపుతలేరు నెల నెల నువ్వు ఏనాడే వచ్చి నీ కాకినాడ ఇచ్చినావా తీయరాదే చత్తావా వస్తావా ఏం చెప్తానవే ఏం లేదు ఇప్పుడే అంటే ఒక 400 ఉంటే ఏపోతీ బదలు 400 లేవు నాకే అబ్బా ఎందుకే ఎన్నడ అడిగినయ్యవు ఉప్పు కూడా ఉట్టనియవు అంటే ఉంటిచ్చారు లేని చెప్పిచ్చారు నీ కొడుకు కరుణాల మొబైల్ షాప్ పెట్టినేమంటే ఆడు పట్టాను పైసలు ఆరు నీకు ఇయ్యడా ఉంటాయి కావచ్చు ఉంటే ఎవరి ఖర్చు రాలకుండా ఇంకా గింత పోసి ఎన్నడు రాలేదే అత్తది కదా మరి ఏం చేసుడో ఏం కత్తునో తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్న దొంగతనాలు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు దొంగతనం ఇద్దరు దుండగులు మూడు కొడుకులకి ఏం రోగం వచ్చిందిగా పసికందును ఎత్తుకొని వేయండ్రట వెలిశాల గ్రామంలో వృద్ధురాలు అపహరణ ఈ ముసళ్ళని తీసుకుపోయి ఏమి ఎత్తుకుపోతావురా మూడ కొడుక దాని మీద ఏముంటాయిరా కాళ్ళకడాలు ఇంత గంటీలు తప్ప ఇన్నట్ల మన్ను ముసళ్ళని ఇడిచిపెడతలేరు పోరగాన ఇడిచిపెడతలేరు దొంగ మూడ కొడుకు తెలంగాణలో 11 దొంగతనాలు చేసి దుబాయ్లో సెటిల్ అయిన దేవన్న వివరాల్లోకి వెళితే దేవన్న అనే యువకుడు 4 యువతులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డట్టు తెలిసింది అమ్మా మూడ కొడుకు గిన్ని దొంగతనాలు చేసి దుబాయ్లో పోయి సెటిల్ అయింది ఇదేదో మంచిగానే ఉంది ప్లాన్ నేను కూడా దొంగతనం చెప్పిన ముందుగా నాన్న ఏషం మార్చుకోవాలి ఇంకా మంగళ మల్లన్న దగ్గరకు అయి నా సీగ కత్తరించుకొని అంగిలా చేసుకుని దొంగతనం చేస్తా గట్లయితే ఎవరికి దొరక ఈ ముసలిముడ కొడుకు చెప్తే 2000 పింఛన్ అని నత్తదేమో అంటే ఈయన పట్టుకునే ఏడుచుడు కాబట్టి దీనికన్నా దొంగతనమే బెటర్ ఉన్నది ఇంకా లాభం లేదు మంగళ మల్లన్న దగ్గరకు గుండెన్న గీసి కట్టుకుంటా
అమ్మో ఏ మాట కావాలి చెప్పుకోవాలి కానీ ఆ గోషులు ఎంతో ముసల్లాని లెక్కున్నా గోషి తీసి సీయగత్తరించుకొని అంగిలాగేసుకుంటే మొత్తం 24 లెక్క ఎంత ముద్దుకున్నానో ఆ ముసలి ముడ కొడుకు నువ్వు ఆట పట్టిత్తిగా నన్ను ఎవ్వరు ఏర్పాటు చేయరు కనిక ఏర్పాటు చేయని సత్యం ఏర్పాటు చేయదు మొగోళ్ళ లెక్క ఉండాలి ఈ కాడికి వెళ్ళి ముసలిముడ కొడుకు ఏడు వేయండు చూసిందంటే పట్టవాటిలు ఎవడ కోరుడు మా ఇంటి దొంగతనం చేస్తాను కట్టినారు కట్టవు మేఘనా మేఘనా ఓ మేఘనా ఆ రూపక రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉందిరా మీరందరు రావాలి సరే తప్పకుండా సారీ ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలి మర్చిపోవద్దు మరి సరే అక్క వస్తాం ఉంటా మరి అయినా అన్ని చదివినావా అన్ని చదివింది ఆ కిచెన్ లైట్ బంద్ చేసినావా అన్ని బంద్ చేసిన బంద్ చేసి వచ్చి గంట సేపు నువ్వు ఇంకా తయారు కాకపోతు సరే నువ్వు చేయించిన చూడు నెక్లెస్ అది ఆ బాస్ అందులో తీసుకురావా పెట్టుకుంటా ఇప్పుడు ఎందుకు అవసరమా అబ్బా నువ్వు ఎంతో కష్టపడి నా మీద ఇష్టంతో చేయించినావు కదా ఇప్పుడు వేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకోవాలి పో తీసుకురా చూచే అది చేసినా ఇది చేసినా మందికి ఉంచు మందికి చూచానికే కదా చేయించుకునేది ఎల్లుంది ఇలా ఆ సందుకులో ఉంది చూడు ఈ బుక్కులలో పెట్టినవా ఒకటే ఒక బుక్ ఉంది నూనె డబ్బా కింద ఉంది అందుకో ఇప్పుడు చేతి కన్నా వచ్చింది పక్కోదాం పోదాం కానీ ఆ పోపడబోలు ఉన్న పైసలు కొన్ని నుంచి కొన్ని అటకరాపో అక్కడ కట్నంకి తెయ్యద్దా సరేపా నిందెత్తా మొత్తం దేవన్నా పైసలు హలో ఇదే పెట్టుకోదామా అద్దు పానం అంతా నిరిగిలబడ్డదే అస్సలు ఎంత మంది వచ్చిండ్రో ఫంక్షన్ కి భోజనాలు అక్కడ అస్సలు సరిపోలేదు తెలుసా నాకైతే ఒక బొక్క ఆర్డర్ తీయే మంగ 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 మం
అమ్మో ఈ మూడ కొడుకు రెండు సార్లు లేచిండు రెండు సార్లు అవన్నాడు నన్ను దూషి అయింది అమ్మో దొరుకుతున్న ఈ పంట చింత పండుగ అమ్మాడు అమ్మాడి నా మోకాళ్ళని నొత్తాన్ని నేను దొంగతనం చేయడానికి వచ్చిందా లేకపోతే అమ్మాడానికి వచ్చిందా ఓ మొత్తుడ పోరని జరిగి తయారని దండం పెడతారా పెట్టండి పాడుగా దొంగతనం పాడుగా ఇంత కోసుంటుందని తెలియదు కర్వానికన్నా వచ్చి దొంగతనానికి అప్పో నా మోకాళ్ళు అంబాడు అలవాటు ఎప్పుడు పోతుందో ఏమో మంచిగా మొత్తానికి నిద్ర లంబాడు అలవాటు ఉందా భయపడి జత్తి దేవుడు ఇంకేంటి పనుందా చేయక చేయక దొంగతనం చెప్తే దొరుకుతనేమోనని భయం అవుతుంది ఏడికే తారకాయ పచ్చని పని తీసుకొని పోతా ఇదేం రోగం నిద్ర లంబాడే రోగం పాల రోగం ఈ గిసొంటి రోగం ఏడదు అబ్బో అబ్బో రూపచ్చి సారి ఫంక్షన్కి రమ్మన్నది తొందర తొందర తయారుగా పోవాలి ఆ సందుగుల నక్లెస్ ఉంది తీసి పెట్టుకుంటా ఆ నూనె డబ్బా కింద ఉంగరం ఉంది ఆ కిచెన్లో పోపు డబ్బాలో కొన్ని పైసలు ఉన్నాయి కొన్ని పైసలు అందులోనే ఉంచు కొన్ని పైసలు ఫంక్షన్కి తీస్తారా అక్కడ కట్నం వేయద్దా అమ్మో దీనికి నిద్ర గలవరిచ్చే అలవాటు ఉందా ఇదో రోగమే తల్లి దీనికేమో నిద్ర లంబాడే అలవాటు దానికేమో నిద్ర గలవరిచ్చే అలవాటు ఇసొంటి బేరాలు దొరికినాయి అనుకో పాయకానింది నేను రోజు ఎన్నో దొంగతనాలు చేసి రెండు బంగ్లాలు కడతా ఆ రూప సారి ఫంక్షన్కి రమ్మన్నది తయారుగా జరిగింది గోధుమ ఆ సందుగుల అదుంది చాయ్ను తీసి తీసి నువ్వు పెట్టుకుంటా నూనె డబ్బా కింద ఉంగరం ఉంది
మనిషి అక్కడ ఇంకా సప్పుడు అవుతుంది లే లే ఇదేంటి అంత తెల్ల తెల్లగా కలర్ పోయింది గిల్టీందా కలయింది ఓ దేవుడు చెయ్యక చెయ్యక దొంగతనం చెప్పి బంగారం దొరికింది అనుకొని ఎంతో సంబరపడ్డా ఇది ఉత్త గిల్టీనేనా కనీసం ఉంగరమన్న బంగారం కాదా అయ్యో ఇది కూడా జాతరలో ఉన్న ఉంగరం లెక్కుంది మీ అవ్వ పైసలంటే కొన్ని దొరికినాయి ఇంకేమో నెంకులాడుకొని దొరకబట్టుకొని పోతా దొంగలకున్నాచ్చిందే ఉందిరా అర్ధరాత్రి 2 గంటలకు నేను నీ ఇంటికి ఎందుకు వచ్చిండ్రా ఎందుకు తల్లి ఎందుకు వచ్చినా చెప్పు నాకు నీ ఇంట్లో ఇష్టం అనిపించింది కొలువుంటే నాకు వచ్చింది అవునా తల్లి ఇక నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలే అయ్యో కట్లానకు బాచే అనలానకు మీ ఇద్దరుకున్న రోగాలు పోగొట్టడానికి మిమ్మల్ని ఎత్తుకుంటే నాకు వచ్చిందా అవును అవును తల్లి మాకు నిజంగానే రోగాలు ఉన్నాయి మూడు ప్రదక్షిణలు చేయిరా మూడు సార్లు మూడు ప్రదక్షిణలు చేయిరి సరే తల్లి మా చుట్టూ మేమేనా మీ చుట్టూ మీరేనే నా చుట్టూ చేస్తారా ఏమని నచ్చిందే దేవుడు అయ్యా చెల్లిరా నో 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 దేవుడు కాదు ఆగ్రా అందరికి నమస్కారం నా పేరు జింక మేఘన నేను ఈ షార్ట్ ఫిలిమ్స్కి వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి బాగంటే బాగా కష్టపడ్డం నన్ను తీసుకొచ్చింది మా తమ్ముడు జగదీష్ కుమ్రక్క అంటారు ఇక ఎంత కష్టపడ్డా మాకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేదు దేవుని దయ వలన కొంచెం ఇంకొక అడుగు ముందుకేసి మేము ఛానల్ ఓపెన్ చేసుకున్నాం కొంచెం అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాం చాలా ఛానల్లో మేము చేసినాం అందులో మంచి వ్యూస్ వచ్చినాయి మంచి అంటే పేరు వచ్చింది మామూలుగా కానీ ఇంకా అట్లా ఆదరించినట్టు మా ఛానల్లో కూడా ఆదరించి మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ మా మీద ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి అడుగుతున్నా ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేర్ ఇవ్వండి ప్లీజ్ ఎలాగైతే బయట వీడియోలలో మాకు సపోర్ట్ చేసిర్రో అలాగే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి.